వెల్కమ్ ఛానల్ దిస్ ఇస్ సుష్మా నెలకు ఎంత సంపాదించాలి ఎంత దాంట్లో ఎంత సేవింగ్స్ చేసుకోవాలి అలాగే మన దగ్గర ఉన్న డబ్బులు ఊరికేనే ఎలా ఖర్చవుతున్నాయి అసలు ఖర్చు అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి దీనిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు వెంచురా సబ్సిడర్ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు దాదాపుగా మనము సంపాదిస్తున్న జీతంలో ఎంత మనం సపోజ్ తీసుకుంటే ట్వంటీ థౌజండ్ సంపాదిస్తుంటే ఎంత నెలకు సేవ్ చేయాలంటారు ఐడియల్గా అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవ్ చేయాలి ఎందుకు అని అంటే మనము ఈ ఎక్స్పెండిచర్ మన ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సర్స్కి ఎలాగో వెళ్ళిపోతాయి నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం ఆయన పక్కకు పెట్టుకోవాలి సిమిలర్లీ లోన్స్ ఉంటాయి ఏదో ఒక లోన్ వెహికల్లోనో హౌస్లోనో అదొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ అప్ టు ఫార్టీ పర్సెంట్ కూడా ఉండొచ్చు లోన్ అనేది ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండేట్టు చూసుకోవద్దు చూసుకోవాలి లక్ష రూపాయలు ఇన్కమ్ ఉంది అంటే ఫార్టీ థౌసండ్ కంటే ఎక్కువ ఈఎంఐ పే చేయకుండా ఉండడం కరెక్ట్ ఓకే ఎందుకు అని అంటే ఫార్టీ పర్సెంట్ ఇక్కడ వెళ్ళిపోతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ వాటికి వెళ్తుంది ఇంకా పిల్లల స్కూల్ ఫీజు వీటికి పోయి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మటుకు కంపల్సరీ సేవ్ చేయాలి ఎందుకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటున్నానంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ థౌజండ్ ఇన్కమ్ ఉన్న పర్సన్ ఏజ్ తీసుకుందాం ఓకే ఫార్టీ థౌసండ్ ఇన్కమ్ థర్టీ ఇయర్స్ అతని ఏజ్ సే హీ టు రిటైర్ ఎట్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ థౌసండ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళది ప్రాబబ్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ రఫ్లీ అరౌండ్ అంటే ఓన్లీ హౌస్ హోల్డ్ అనేది పిల్లల స్కూల్ ఫీజ్ కాదు లైఫ్ స్టైల్ కాదు ఇవన్నీ కాకుండా ఓన్లీ టెన్ థౌసండ్ ఉంటుంది అది ఆయన రిటైర్ అయ్యేసరికి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వరకు అది మేబీ ఫార్టీ థౌసండ్ అవుతుంది అంటే ఫోర్ టైమ్స్ పెరుగుతుంది సో అందుకని ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవ్ చేస్తే మనకు ఫ్యూచర్లో ఈ పెరిగిన అమౌంట్ని మనము ఇన్కమ్ లేని టైంలో కూడా తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇది ఒకటే గోల్ కాదు ఇంకా పిల్లల ఎడ్యుకేషన్ ఆర్ అదర్ గోల్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఫార్టీ థౌజండ్ ఉన్నప్పుడే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవింగ్స్ స్టార్ట్ చేస్తే ఫార్టీ ఫిఫ్టీ అవ్వచ్చు వన్ ల్యాక్ అవ్వచ్చు టూ ల్యాక్ అవ్వచ్చు సో ఎప్పుడైనా ఇన్కంలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాండేటరీగా పక్కకు పెట్టగలిగితే ఆల్ యువర్ గోల్స్ విల్ బీ అచీవ్డ్ ఎవరైతే స్టార్టింగ్ శాలరీ నుండి చాలా మటుకు అలా జరగదు ఎప్పుడో థర్టీ ఫైవ్ ఫార్టీస్లో రియలైజ్ అవుతారు అప్పుడు కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాదు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది బికాస్ అప్పుడు ఉన్న శాలరీలో హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కూడా ఫార్టీ థౌసండ్ ఉన్నప్పుడు ఉన్నంత టూ ల్యాక్స్ ఉన్నప్పుడు కూడా అదే రేంజ్లో పెరగవు అంత పెరగవు సో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాండేటరీగా మీరు పక్కకు పెట్టాల్సిందే ఓకే దాన్ని సేవింగ్స్ రేషియో అంటాం మనం సేవింగ్స్ రేషియో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉండాలి డెట్ సర్వీస్ రేషియో ఫార్టీ కంటే ఎక్కువ ఉండొద్దు లోన్స్ లోన్స్ కట్టేది అంటే దీన్ని అందరూ చేయగలుగుతారంటారా మీరు చెప్పిన ఈ రేషియో కానీ సేవింగ్స్ కానీ అందరితో సాధ్యం అంటారా చేయచ్చు దీనికి ఏమైనా అంటే దీనికి ఏమైనా అనాలిసిస్ ఉందంటారా దానికి మళ్ళీ మన ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడము ప్రిపేర్ చేసినప్పుడు లీకేజెస్ ఐడెంటిఫై ఆటోమేటిక్ గా అవుతాయి దెన్ మన ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి ఎందుకంటే మనం మన గురించి ఆలోచించట్లేదు మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు మనకున్న జాబ్స్లో మనకున్న బిజినెస్లో బిజీ అయిపోయి మనం ఫ్యూచర్ రిటైర్మెంట్ ఏంటి దానికి ఎంత కావాలి పిల్లలు ఎడ్యుకేషన్ టైం రీచ్ అయ్యేసరికి ఎంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఎవరి గురించి వాళ్ళు ఆలోచించట్లేదు అంటే మన ప్రయారిటీస్కి మనం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అది ఆలోచించిన రోజు ఎవ్రీథింగ్ కెన్ బి డన్